రోమా పత్రిక 6వ అధ్యాయం ప్రారంభం. అలాగైనా ఏమందము, కృప నిత్య జీవము క్రీస్తు ద్వారా విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా. అంటే మీద లైన్లు కలిపి చదివాను. ఆదాం వలన ప్రపంచం అంతా చనిపోయిందని, నాశనం అయిపోయిందని, నరకానికి పోతుందని, కడపటి ఆదాముగా యేసు రావటం మనలందరినీ కాపాడాడు అని. యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చింది మనకి. కృప అంటే రక్తం ఇవ్వటం, దాతృత్వం, కాపాడడం. కాపాడుతున్నాడు అని, మనల్ని ఎలాగా కాపాడుతాడు అని మాటి మాటికి తప్పు చేస్తామా అని కిందకు వెళ్ళేసరికి మాట్లాడుతున్నాడు. అలాగైనా ఏముందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా. కొంతమంది తల్లిదండ్రులు, చాలా అమాయకులు కదండి, తండ్రి అమాయకుడుగానే ఉంటాడు, తల్లి అమాయకంగానే ఉంటారు. వాళ్ళు అమాయకంగా ఉండటం వలన పిల్లలు పెట్టరేగిపోతారు. ముద్దు తప్పు కాదండి, ముద్దించటం తప్పని నేను అన్నా. నీ ముద్దు వాళ్ళని మంచి మార్గాన నడిపించేదిగా ఉండాలి. ముద్దించు, మంచి మార్గాన నడిపించేటట్టుగా. దేవుడు కూడా మనం అంటే చాలా ముద్దండి దేవుడికి. తండ్రి ఎప్పుడు కూడా కొడుకుతో మాట్లాడుకుంటూ ఉండేవాడు మన కోసమే. అప్పుడు మనం ఆయన గర్భంలో ఉన్నాం. మనం ఆయన గర్భంలో ఉండేవాళ్ళం అండి. అప్పుడు కొడుకుతో ముచ్చటించేవాడు. నేనా నీకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కావాలి కదా. అలా మాట్లాడతాడు దేవుడు అంటే మాట్లాడతాడండి, అలాగే మాట్లాడతాడు. ఆ పోలికలే మీకు వచ్చాయి, మనకు వచ్చాయి. తల్లి గర్భవతి కాకపోయినా తల్లిదండ్రులు ముందు పుట్టిన బిడ్డను అడుగుతారు, ఒరే నీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలా. వాడికి కావాలని కాదు, వీళ్ళకి కావాలి. వాడికి కావాలని కాదు నా మొదటి స్థానం, వాడిది రెండవ స్థానం. ఒరే నీకు చెల్లి కావాలా, అక్క అన్న కావాలా, నీకు ఆ తమ్ముడు కావాలా, చెల్లి కావాలా అని అడిగితే వాడు ఏదో నోటుకొచ్చింది తెలియక వాడు అంటాడు. కానీ యేసు తెలియక అనలేదు, కావాలి తండ్రి, కావాలి తండ్రి అని అంటాడు. ఎందుకు కొడుకుని అడిగాడు? వాళ్ళ కోసం పడవలసిన పాటలన్నీ పడాల. ఆయనకంటాడండి,
నేను ఇప్పుడే పిల్లలతో చెప్పాను. గర్భవతి అయితే తల్లికి పండగే, తండ్రికి పండగే. అమ్మయ్యా, నేను తండ్రిని కాబోతున్నానని తండ్రి అనుకుంటాడు, నేను తల్లిని కాబోతున్నానని తల్లి అనుకుంటుంది. పండగండి వాళ్ళకి. ఇక బిడ్డ పుట్టిన తర్వాత అది పండగే. నాకు కొడుకు పుట్టాడని పండగ, కూతురు పుట్టిందని పండగే. ఇక ప్రతి ఏడాది బర్త్డే పండగ. ఆ తర్వాత స్కూలుకు పంపే పండగ, చదువులు చదివించడం పండగ, చదువులు పెద్దవాళ్ళైతే పండగ, ఆ చదువులు పెద్ద ఉద్యోగం వస్తే పండగ. కానీ ఈ పండగల మధ్య ఎన్ని కష్టాలు, ఎన్ని మాటలు, ఎన్ని బాధలు ఆలోచించండి. మీరు బిడ్డలు కన్న తర్వాత ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు. పిల్లాడు కొళ్ళు కాలితే ఆ రాత్రి తల్లికి నిద్ర పట్టదు. పిల్లవాడికి ఒళ్ళు కాలింది అనుకోండి, టెంపరేచర్ వచ్చింది అనుకోండి, తల్లి నిద్రపోదు. పిల్లవాడికి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, తల్లిదండ్రులు నిద్రపోరు. ఎన్ని సమస్యలండి బిడ్డని పెంచటం. భూమి మీద మనకు అనుకూలంగా పెంచటానికి ఎన్నో బాధలు అనుభవిస్తాం. తల్లి నోట వచ్చే మొట్టమొదటి మాట ఏంటో మీకు తెలుసా? ఒరే, నవమాసాలు నా గర్భాన్న మోసి కన్నాను రా నిన్ను అంటారు. బిడ్డ ఒక 2 కేజీలు, 1.5 కేజీలు ఉంటారా? తల్లులు చెప్పాలి, ఉంటారు. 3 కేజీలు బరువు కట్టుకొని మీరు మొయ్యండి మగాళ్ళు కడుపు దగ్గర. ఒకరోజు మొయ్యగలరు, 2 రోజులు మొయ్యగలరు, రోజుకి ఇదేంటి బాధ అనుకుంటారు. కానీ తల్లి నవమాసాలు పెంచుతుంది బిడ్డని. అలానే తండ్రి సంతోషించేవాడు కాదు. భార్యను చూసి కృంగిపోతాడు, అయ్యో నా భార్య మోస్తుంది, నువ్వు కూర్చో నేను తెస్తానులే, నువ్వు కూర్చో నేను వండేస్తానులే, నువ్వు కూర్చో నేను కడిగేస్తానులే. పిల్లల గురించి తల్లిదండ్రులు పడుతున్న బాధ అది కనే వాళ్ళకే తెలుస్తుందండి, పెంచే వాళ్ళకే తెలుస్తుంది. భూమి మీద ఈ చిన్న జీవితానికే కన్న పిల్లల విషయంలో కన్నవాళ్ళకి ఎన్ని బాధలుంటే కోటాను కోట్ల మందిని మోస్తూ, ఎప్పటి వరకు మోసాడు? ఆదామును కన్నంత వరకు. అందరూ దేవుడు కడుపులో నుంచి మీ కడుపులోకి వస్తున్నారు అనుకోకండి, చాలామంది తప్పుగా మాట్లాడతారు. దేవుడు గర్భంలో నుంచి, మీకు అర్థమైందా? దేవుడు గర్భంలో నుంచి మరియమ్మ గర్భంలోకి అప్పుడే వచ్చాడు యేసుక్రీస్తు. ఇది రెండవ ఇష్యూ. మొదటి ఇష్యూ, ఆయన పరలోకమందు పుట్టాడు.
దేవుని గర్భంలో నుంచి పరలోకంలోకి వచ్చాడు యేసుక్రీస్తు. అది మొదటి పుట్టుక. పరలోకం నుండి తల్లిలోనికి వచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఇది రెండవ పుట్టుక యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు మొదట పుట్టుకైతే, పరిశుద్ధాత్మ దేవునిది రెండవ పుట్టుకైతే, మూడవ కుమారుడు పుట్టుకే ఆదాము. జ్ఞాపకం ఉంచుకోండి ఇవన్నీ. ఆదాము పుట్టుకలో కోటాను కోట్ల మంది వచ్చారండి. అది ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది. మాటి మాటికి దేవుళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళం కాదండి మనం. ఆదాములోకి ఆ రోజే వచ్చేసాం. ఆదాము నాసిక రంధ్రముల గుండా దేవుడు జీవాన్ని, అంటే ఎన్నో కోటాను కోట్లు జీవాలు ఒకే జీవంగా ఆదాములోకి వెళ్ళింది. అప్పుడు కనేసేటండి ఈ కోటాను కోట్ల మందిని. అప్పుడే మనం వచ్చాం. మనమంతా ఏదేనో అనువులో ఉన్నవాళ్ళవే. మన తొలి అనుభవం ఏదేనో అను. మరి ఆదాములోకి రాకముందు దేవుని గర్భం. దేవుని గర్భం నుండి ఆదాములోనికి వచ్చాం. ప్రపంచ మానవాళి అంతా ఆ క్షణాన్నే భూలోక ప్రవేశం జరిగింది ఆదాము దేహంలోనికి. అంటే మనము పరలోకాన్ని తండ్రి ద్వారా అనుభవించామా? ఆదాము ద్వారా, ఆదాముకు ముందు తండ్రి ద్వారా పరలోకాన్ని అనుభవించామా? ఆదాములోనికి రాకముందు, ఆదాములోనికి రాకముందు తండ్రి ద్వారా పరలోకాన్ని అనుభవించామా? ఏమండి ఇప్పుడు నేనున్నాను. ఎస్తేర్ రాణిని పెళ్లి చేసుకునేటప్పటికి నేను ప్రసన్నబాబు వాళ్ళ అమ్మనే. ప్రసన్నబాబు నాలోనే ఉన్నాడు. నాలో ఉన్నాడండి. ఇవి గుర్తించుకోవాలి చాలా జాగ్రత్తగా. నీ జీవితం గతకాలంలోని నీ జీవితం ఇదంతా. ఎన్నో తరాలను దాటుకుంటూ వచ్చావు. ముందు పరలోకాన్ని దాటి ఆదాము ద్వారా భూలోకానికి వస్తే, ఆదాము నుంచి ఎందరో తండ్రుల గర్భాన్ని దాటుకుంటూ మీ నాన్నలోకి వచ్చారు వీరందా. మీరంతా మీ డాడీస్లోకి వచ్చారు, మమ్మీస్లోకి కాదు, డాడీల్లోకి వచ్చారు. నేను మా అమ్మకు పుట్టాను. అఫ్ కోర్స్ అది సెకండరీ రైట్. ఫస్ట్ రైట్ ఏంటో తెలుసా? నేను మా నాన్నకు పుట్టాను అని చెప్పాలి. అయితే నాన్నకు పుట్టిన వాళ్ళందరూ బతకరు. ఇది కండిషను. నాన్నకు పుట్టిన వారందరూ బతకరు. నాన్నకు పుట్టిన వారిలో అమ్మ ఎవరికో ఒకరికి
శరీరం ఇస్తుంది. అది అమ్మ చేతిలో లేదు, మీరు మీ అమ్మని నిందించడానికి. అది దేవుని చేతిలో ఉంది. ప్రసన్నబాబు నా గర్భం నుండి వాళ్ళమ్మలోకి వెళుతున్నప్పుడు ప్రసన్నబాబుతో పాటు కోట్ల మంది వెళ్ళారు వాళ్ళమ్మలోకి. వీడితో పాటు కోట్లు మీకు అర్థమైందా? ఈ కోట్ల మందిలో దేవుడు ఎంపిక చేసుకునేవాడు ఉంటాడు. ఇతడు నిలబడాలి. ఇతడు నిలబడాలి అంటే అమ్మ కడుపులో అండం ఇతనికి రిజర్వ్ చేయాలి. సినిమాకి వెళ్తే టికెట్ రిజర్వేషన్ టికెట్, ట్రైన్ ఎక్కితే టికెట్ రిజర్వేషన్ టికెట్, ఫ్లైట్ ఎక్కితే టికెట్ రిజర్వేషన్ టికెట్, ఏవో పారిసిన టికెట్లన్నీ పట్టుకెళ్తే నేను ఎవరు లోపలికి రానివ్వరు. అప్పుడు అమ్మ ప్రసన్నబాబుకి ఆకారాన్ని ఇవ్వడానికి అండాన్ని విడుదల చేస్తుంది. అది ప్రసన్నబాబుకు మాత్రమే. ప్రసన్నబాబు సామాన్యుడని మీరు అనుకోకండి. ఈ కోట్ల మంది పరుగులో వాడు ఫస్ట్ విన్నర్, అడు మొదట వచ్చాడు. అంటే ఏంటర్రా ఇదంతా? తండ్రి, నీవు నన్ను పుట్టించిన విధము చూడగా ఏమంటున్నాడు దావీదు? తండ్రి నీవు నన్ను, 138 కీర్తన, 139 కీర్తన, 14వ వచనం, తండ్రి నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును, భయము ఆశ్చర్యం, నేనే ముందు వెళ్ళటం ఏంటి, నాకు ముందుగా మా అమ్మ అండం వచ్చేయటం ఏంటి, నేనే అండంలోకి వెళ్ళిపోవడం ఏంటి, నా వెనకాతలు కూడా రావడం మానేశాడు. వెనక ఇంకా వెనకాతలు వెళ్ళినవన్నీ గుద్దుకొని పడిపోతున్నాయి. అండాన్ని గుద్దుకొని టాపా 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 నువ్వు నిలబడ్డావు. అంటే నీ పుట్టుక నీ కన్న తండ్రి చేతిలో ఉంది, అందుకే నువ్వు పుట్టావు. అద్దంలో చూసుకొని ఎప్పుడైనా అనుకున్నావా నా పుట్టుక ఇలా ఉందని? ఏటి నేను తెల్లగా లేను, నా ముక్కేటి చప్పిడిగా ఉంది, నా పెదవులేటి నిగ్రో పెదవుల్లాగా ఉన్నాయి, నా పళ్ళేటి ముందుకొచ్చేస్తున్నాయి. నువ్వు అనుకునేవయ్యి, కానీ నీకు ఈ రూపం రావడానికి దేవుని శ్రమ, దేవుని వరం. అలాగ కనబడిన తల్లిదండ్రుల చేత కనబడిన మనం భూమి మీద తండ్రికి కనబడకుండా పోయేవర్రా. కష్టపడిన వాడు ఉన్నాడు, చిన్న మొక్కను తెస్తారు, చక్కగా తవ్వుతారు, ఆ చిన్న మొక్కనేస్తారు, కొంచెం నీళ్ళు పోస్తారు, ప్రతిరోజు చూస్తుంటారు. తోటమాలండి మీరే, కొని మీరే పూల మొక్క వేసుకున్నారు, గోళల్లో నీళ్ళు వేసుకుంటారు, మీరు మేడ మీద ఉంటే అక్కడ పెట్టుకుంటారు, వీటిల్ని కిందన పెడితే ఆవులు మేకలు తినేస్తాయి, ఎవడో పీక్కెళ్ళిపోతాడు. ఇంత దాచుకొని మొక్కను కాపాడుకొని
ఆ పువ్వును తెంపుకుందాం అనే టైంకి పువ్వు లేదనుకోండి ఏమనుకుంటది ఎల్లాలు అలా అయిపోయాయండి మన బ్రతుకులు మనల్ని తెంపేసింది సాతాన్ వచ్చి మనల్ని కత్తిరించేసింది ఒరే కొడుక నా తొలిచూలు కొడుక క్రీస్తు యేసా నా గర్భం నుండి పుడుతున్నారే వాళ్ళందరూ మరి నేను కంటాను కదా మరి నీతో చెప్పాలి కదా నీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుడతారని ఇన్ని చెప్పిన నేను ఇంకా ఇంకొకటి చెప్తాను ఆ పువ్వులన్నిటినీ కట్ చేసేస్తుంది సాతాను భూమి మీద నువ్వు కాపాడగలవా ఏమండి ఇది సాహసోపేతమైన పనండి శత్రు సైన్యాలు ఎక్కువైపోతే అవతలరాజు పారిపోతాడు వెనక్కి చంపేస్తారని కానీ యేసు నీ ఇష్ట ప్రకారమే నేను చేస్తాను తండ్రి అన్నాడు చచ్చిపోతాను వాళ్ళ కోసం మనందరినీ బ్రతికించాడండి ఆయన ఎంత బాధ అండి ఆయనకి చిన్న కొడుక నువ్వు రారా అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడిని ఏంటి అడిగాను సృష్టి పుట్టినప్పటి నుంచి పర్యవేక్షణ బాధ్యతలు నీకే కదా అప్పచెప్పాను అవును డాడీ పర్యవేక్షణ మనం ఎవరినైనా వాచ్మ్యాన్ పెట్టామనుకోండి అట్లా లైట్లు అయి లేకుండా అడిగి టార్చ్ లైట్ ఇవ్వకుండా నువ్వు కర్రట్టుకొని తిరిగంటే తిరుగుతాడా చీకటి అగాధ జలములపైన కమ్మియున్న ఆ కాలంలో ఆత్మ జలములపైన అల్లాడుచుండెను ఆయన డ్యూటీ చూడండి నాయనా నువ్వు ఇది చేస్తావా తర్వాత నేను ఇంకోటి చేస్తాను కనుక నువ్వు ముందు వర్క్ నీకు అప్పచెప్తున్నాను కాసేటండి ఎన్ని కోట్ల సంవత్సరాలు ప్రకృతిని భద్రపరిచాడో బైబిల్లో రాయబడలేదండి ఆ తర్వాత కార్యక్రమాలు ప్రారంభించాడు వెలుగు కలుగుగాక అని అప్పుడు వచ్చింది లైటు అప్పుడు జరుగుతుంది సృష్టి కార్యక్రమం అప్పుడు పుట్టింది ప్రకృతి అప్పుడు చేశాడు మనిషిని ఆ మనిషి నాసికారంధ్రాల్లోనికి మనల్ని ఆయన అనుకున్న వాళ్ళందరినీ ఒకేసారి ఆదాములోకి పంపించేశాడు అలా పుట్టుకు తరతరాలలో తాతతండ్రులకు పుట్టుకొచ్చిన మనం పువ్వులై పూసాము ప్రకృతిలో ఈలోగా ఒకడు దిగాడు కత్తిరి పట్టుకొని ఏ పువ్వు బాగుంటే ఆ పువ్వును కట్ చేస్తున్నాడు అంతేనా ఏ పువ్వు కట్ అయిపోద్దో చెప్తాను మీకు ప్రతిరోజు ప్రార్థనలు చేసుకుంటూ ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ ప్రతిరోజు వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజు దేవుని కొరకు పనిచేస్తూ బ్రతకాలనుకునే పువ్వును కత్తిరించడానికి వస్తాడు వాడు ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గల వారినే వాడు కత్తిరిస్తాడు ఎవరిని మృంగుదునాని తోటంతా వెదకుచు తిరుగుచున్నాడు నిన్న ఒక జీవన్ ఒక పోస్టర్ పంపాడు జాలారపేటలో ఒక బాబు చిన్నపిల్లడు చనిపోయాడు ఎందుకు చనిపోయాడని అడిగితే వాళ్ళు చెప్పలేదు
చిన్నపిల్లవాడు చనిపోగానే చాలా బాధపడతానండి. ఒకటి, తల్లిదండ్రులు నిర్లక్ష్యమైన అవ్వాలి. అంటే వాడికి ఏదైనా చిన్న రోగం వచ్చిందనుకోండి తల్లిదండ్రులు వెంటనే పసిగట్టేయాలి. ఏదైనా చిన్న పొరపాటు చేస్తున్నాడు అనుకోండి తల్లిదండ్రులు వెంటనే అబ్జర్వ్ చేసేయాలి. తల్లిదండ్రులు దేనండి, పిల్లలకి ప్రాణాపాయం వరకు వచ్చిందంటే తల్లిదండ్రుల పొరపాట్లు ఉంటాయండి. తల్లిదండ్రులు ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచుకోడు, రోడ్డు అంటే పరిగెట్టడం. మొన్న బా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, వాళ్ళ ఇంట్లోనే చెప్పుకుని రోడ్డు అంటే పరిగెట్టింది, గుద్దేసింది, కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయి హాస్పిటల్లో పడేశారు, ఫోటో చూశారు. మొన్న నా కువైట్ నుంచి ఒక ఫోటో వచ్చింది, ఎరా నాన్న మీ దగ్గర ఉండొచ్చు, బడి నుంచి వస్తున్నారు పిల్లలు తీసుకొని వస్తుంది. వాళ్ళు వీధుల్లోకి వెళ్తారు కదా పిల్లలు, బడిపిల్లలు వాళ్ళ ఇంటికేసి వెళ్తుంటారు. రెండు ఆవులు, నల్లటి ఆవులు వస్తున్నాయి పిల్లల వెనకాల, దొరికితే వెయ్యినాయన. ఏమైందో ఆవుకండి, అందులో ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లను పట్టుకొని కొమ్మేస్తుందండి. ఆ పిల్ల బడికి వెళ్ళిపోయింది, ఇంటికి వచ్చేస్తుంది, ఆటో ఎక్కిపోద్ది ఇంటికి వచ్చేస్తుంది. అలర్ట్గా ఉన్నారా మీ పిల్లల గురించి? ఇవాళ ఒక తల్లిని పిలిచాను, అమ్మా నలుగురు ఐదుగురు మగపిల్లలు ఒక గది అద్దెకు తీసుకొని ఉండటం కానీ, నలుగురు ఐదుగురు ఆడపిల్లలు గదులు అద్దెకు తీసుకొని ఉండడం కానీ, జాబ్ చేసేవాళ్ళు కానీ చదువుకునేవాళ్ళు కానీ, అలాంటి ఫ్రీడము మీ పిల్లలకి ఇవ్వకండి. అనుభవం అండి నా అనుభవం. ఇలాంటి వాస్తవాలు ఎన్ని చూసుంటాను నా లైఫ్ టైంలో. ఆవులు పెంచేవాడు ఎవడన్నా ఊరు బయట సాలగట్టి సాల్లో కట్టాలి, వీధుల మధ్య నడిపించుకొని ఆవుల్ని గేదెల్ని తీసుకెళ్తుంటే ఆ ఊరూరుకు ఉండాలి బుద్ధి. సంస్కారం లేదండి, డిసిప్లిన్ లేదు. ఇప్పుడు పైగా ఏమంటాడు, అది మనిషి ఏంటండి మనలాగా మృగం అది, సున్నితంగా సుయింగం పెట్టినట్టు చెప్తాడు. చచ్చిపోతే ఇప్పుడు ఏ ఎముకలు ఇరిగిపోయో తెలియదు ఇంకా మనకి. జాగ్రత్త, తల్లిదండ్రులు జాగ్రత్త. నా బిడ్డతో చెప్తున్నానమ్మా, నీ కూతురిని నువ్వే దిగబెట్టాలి, గదులు తీసి గదుల్లో ఉంచకండాలని. ఆ గదుల్లో మాయల మరాఠీ మంత్రాలన్నీ నేర్చుకుంటారు. ఆడవాళ్ళు అవనవండి, మగవాళ్ళు అవనవండి, మగవాళ్ళు సంసారం చేసుకుంటారు, ఆడవాళ్ళు సంసారం చేసుకుంటారు. చిన్నపిల్లలండి చదువుకుంటున్నారండి అని నువ్వు అనుకుంటావు. వాడు చదువుతున్నది సాతాను విద్య. నా కూతురు బడికి పంపదండి పిల్లల్ని, విజయ ప్రమిల ఇంట్లోనే పెట్టుకుంది. పోతేకి పోయే 4 రూపాయలని టీచర్ని రప్పించి పాఠాలు చెప్పించుకుంటుంది. ఈ 4 గోడల మధ్యన ఉన్నవాడు నా మనవడు. ఏటో 12 ఏళ్ల నుంచి నేను 4 గోడల మధ్య బంధింపబడ్డాను అంటున్నాడు. నా పేరు పెట్టారట దేవసుందర్ అని. ఆడంటాడు
పన్నెండేళ్ల బట్టి నాలుగు గోడల మధ్య బంధింపబడ్డాను. ఆడికి అంత జ్ఞానం ఎక్కడొచ్చిందర్రా? మన దగ్గర ఉన్నప్పుడే వీడికి ఎంత పరిమిత జ్ఞానం వస్తే, ఒంటరిగా ఉంటే భూలోక జ్ఞానం అంతా వచ్చేస్తుంది అడికి. మోదవలసలో వాళ్ళమ్మ కళ్ళు మూసింది, వీడు బయటకు వచ్చాడు. చుట్టూ ప్రహారీ ఉంది కదా, ఇక్కడేం జరుగుతుంది అని వాళ్ళ అమ్మ అనుకోవచ్చు, వాళ్ళ అన్న అనుకోవచ్చు, బతికే ఉన్నాడు అలా అన్న. చేతి లోపల దుమ్ము విరిగిపోయింది, అలా గెంతాడు. చేతి లోపల దుమ్ము విరిగిపోయింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి సర్జరీ చేయించారు. లక్ష రూపాయలు అయింది. అంటే ఎక్కడుంది భద్రత చెప్పండి రా. అమ్మా నాన్నల కాపుదల ఉన్నా పిల్లలకు భద్రత లేనప్పుడు యేసుక్రీస్తుకు అప్పగించాడు తన పిల్లల భద్రత దేవుడు. ఒరే నాన్న, నా పిల్లలు చూడరా, భూలోకంలో ఉన్నారు వాళ్ళు. అడు గుడికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటికి వచ్చేటప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ, తిన్నప్పుడు కానీ, తాగుతున్నప్పుడు కానీ, ఏం తాగుతున్నారో చూడు, ఏం తింటున్నారో చూడు. పెళ్ళి చేసేటప్పుడు కానీ పిల్లలాడదో పిల్లోడు ఎలా ఆడాడో చూడు నాయన. నిన్న బార్బర్ వచ్చి తల వెంట్రుకలు కత్తిరిస్తున్నాడు. వాళ్ళతో నేను ఏం మాట్లాడినా వాళ్ళే మాట్లాడతారు. బాబు, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి చెప్పు నాయన? 73 ఏళ్ళు, బుర్ర మీద వెంట్రుకలు బాగా ఉన్నాయి మీకు అని. నా దగ్గరకు ఒక ఆయన వస్తాడు, బాగా డబ్బున్నవాడు. ఆయనకు కొడుకు, ఒక్క వెంట్రుక లేదు బుర్ర మీద. ఎయిర్ వీవింగు, విగ్ ఫిక్సింగు, ఇవన్నీ చెప్తున్నాడు. నాకెందుకు చెప్తున్నా, వెంట్రుకలు ఉన్నాయి కదా అన్న. అలా కాదు బాబు, డాక్టర్ రావాలి, కన్నాలు పెడతాడు, ఇంజక్షన్లు ఇస్తాడు. బుర్రకి ఇంజక్షన్లు ఇచ్చి కన్నాలు పెట్టి ఎక్కడ వెంట్రుకలు లేకపోయినా వెనకాతలు వస్తాడు వెంట్రుకలు. బట్టతలలో చూడండి, ఇదంతా ఫుట్బాల్ గ్రౌండ్లాగా ఉంటుంది. ఈ సైడ్ లాంటి ఇలాగా వెనకతలు ఉంటాయి. ఆ వెంట్రుకలు తీసేసి పొలంలో మొక్కలు విత్తినట్టు విత్తుతాడట. అదేటి మామూలుగా కాదు, కన్నాలు పెట్టి. అప్పుడు నరకం అనుభవిస్తాడట. అప్పుడు నరకం అనుభవిస్తాడట. నాన్న, నాకు ఈ నరకం వద్దు, నా బట్టతలు అలాగే ఉన్నాయి, ఏ అమ్మాయి ఇస్తే అమ్మాయిని నేను చేసుకుంటాను, పెళ్ళి అవ్వలేదటండి. చాలా కాలం చూడగానే గుండు కనబడుతుంది, ఎవరు ఇస్తారండి పిల్లని? అంటే మనవాళ్ళకి పెళ్ళికి ముందు నిండా జుట్టున్నా పర్లేదు, పెళ్ళూడు పెళ్ళి అయిపోయిన తర్వాత గుండె అయిపోయినా పర్లేదు, గుండుకి ఇప్పుడు ముద్దెడుతుంది. ఇదొక రకమైన పెళ్ళిళ్ళు. చివరికి సుమారు 90 కేజీలు బరువున్న ఒక ఆడపిల్లని చూశారట. పాడిగేదిలాగా ఉంటుందట. నాన్న, ఈ పిల్లని చేసేసుకుంటాను అన్నట్టే. ఎంత ప్రమాదం చూసారా? మానవ జీవితం అంటే చెప్తున్నానండి, ఎంత భూమి మీద బ్రతకటానికే ఇన్ని కష్టాలుంటే, భూమి మీద దేవుని పిల్లలు దేవుని కొరకు బ్రతకడానికి ఎన్ని కష్టాలు పడాలి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను ఎగ్జాంపుల్ మీకు? భూమి మీద కొద్ది ఏళ్ళు బ్రతికి సంసార జీవితం చేయటానికి ఇన్ని కష్టాలు పిల్లలు పడితే, పరలోకంలో శాశ్వత కాలం బ్రతకటానికి
భూమి మీద ఈ చిన్న కాలంలో ఎంత కష్టపడి దేవుని పిల్లలు బ్రతకాలి. అది యేసుక్రీస్తుకు చెప్పాడు, నువ్వు వెళ్ళి కొడుక, మీ తమ్ముళ్ళని నీ చెల్లెళ్ళని కాపాడు. అలాగే తండ్రి, ఒక్క మాట చదివి ముగించుకున్న యేసు భూమి మీదకి వచ్చి తండ్రి మాట అంతా నెరవేర్చి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన వెళ్ళిపోయే ముందు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే ముందు ఒక ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు పరలోకమందున్నప్పుడు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి, భూమి మీదకి పంపించావు కదా, నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి, భూమి మీద నిన్ను సంతోషపెట్టాను తండ్రి. ఏమండి మనం ఈ ప్రార్థన చేయగలవా? తండ్రి నిన్ను భూమి మీద సంతోష పెడతామని మనం ప్రార్థన చేయగలవా? మన కుటుంబ జీవితంలోనే పిల్లలతోనే మనకు సంతోషం లేదు, ఎక్కడో కనపడని దేవుడు ఆయనకు సంతోషమేంటి? చూసారా మనం ఎంత దూరం అయిపోయామో దేవుడికి. కానీ యేసు అలాగైనా ఏ ముందు కృప విస్తరింపవలనే పాపం ముందు నిలిచిందో మాటలు అనరాదు. పాపము విషయమై బాప్తీస్మము ద్వారా చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ ఆ పాపములో జీవించుదుము. పాపం చేయకుండారా, ఇదంతా చెప్పడం దయచేసి పాపాలు చేయకుండారా. పాపాలు చేయకుండారా, పాపాలు ఎందుకు చేస్తున్నారా అని ఆలోచిస్తుంటానండి అప్పుడప్పుడు. మందు ఎందుకు తాగుతున్నారు అని చూసామనుకోండి, ఆ పక్క గ్లాసు మూతి దగ్గర ఎట్టుకుని ఒక గుక్క మింగి కక్కుకున్న ముఖం పెడతాడు, చూసారల్నే, మీకేమైనా అనుభవం ఉందా? ఓ అంటాడు, అబ్బా అని ముక్కు మూసుకుంటాడు. ఎంత కంప, ఇది తాగితేనండి ఎంత మజాగా ఉంటుందని అంటాడు. అంటే సుఖం లోపలికి వెళ్ళిన తర్వాత ఆరంభం అవుతుంది అన్నమాట. ప్రతి పాపం ప్రారంభం ఇబ్బందిగా ఉన్నా సుఖం. మత్తుమందులు ముక్కుపొడి ఉండే డబ్బాలో నుంచి ముక్కు ఎలా పిలుస్తాడు, అలాగా తెల్లగా వేసుకుంటారండి పౌడర్లాగా అది అని పిలుస్తాడు. మొత్తమంది ఇక్కడ వేసుకున్న తర్వాత పిలుస్తాడు ముక్కుతో, అది లోపలికి వెళ్ళగానే ఏమి చేసేస్తుందో మైండ్ని, ఎక్కడో తేలిపోతుంటో హిమాలయ పర్వతాల మీద అనుకుంటాను. అది విరిగిపోయిన తర్వాత మందు ఇవ్వకపోతే కాళ్ళు పట్టుకు ఏడుస్తారట, ఒరే నాకు ప్యాకెట్ అమ్మరా, ఒరే బాబా బాబు నాకు ప్యాకెట్, ఆడవాళ్ళును. ఆ మత్తులో మనలందరినీ నిద్రపుచ్చేసిందండి పాపంలో. పాపానికి అలవాటు పడతాం అనుకోండి, ఇంక ఇది లాస్ట్ మరి తాగను అంటాడు, ఉత్తునే మళ్ళా మొదలెడతాడు. ఇది ఒక్కసారిగా నేను తప్పు చేశాను ఇక నేను చెయ్యను అంటాడు, కంటిన్యూగా చేస్తాడు. ప్రతి పాపం వెనుక ఉన్న పరమార్థం ఇదేనర్రా.
మీరు అక్కడ నిలబడగలరా? ఒకసారి మీ మైండ్ డైవర్ట్ చేసుకోండి. మైండేనా రా అన్నిటికీ? మీ మనసు ఒక్కసారి దారి మళ్ళించండి. నువ్వు వ్యభిచారం చేయాలనుకుని సిద్ధపడేటప్పటికే నీ చిన్ని ముద్దుల కూతురు డాడీ అనుకొని వచ్చిందనుకో, ఏమైపోతావు? నీ మైండ్ చేంజ్ అయిపోద్ది. అవునా? నీ దేవుణ్ణి రప్పించుకో. ఆ క్షణంలో శోధకుడు నిన్ను శోధిస్తున్నప్పుడు నీ కన్న తండ్రిని దగ్గరికి రప్పించుకో. చెయ్యో. ఎస్ చేయలేదు. నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు అన్నాడు. అందుకే ఓకేనా? సెలవు.